Hi friends, myself is Maruthi. Welcome to my channel. Guys, ee video scholarships gurinchi cheyadam jarigindi adi kuda engineering scholarship anamata maximum 20 engineering scholarships unnai so meeru waste cheyakokunda time ni ventane ee oka engineering scholarship video watch chesi apply cheskondi okay na ika ee engineering scholarship oka videos gurinchi ikkada nenu scholarships gurinchi okoka scholarship gurinchi just enta amount adhe vidhanga ఎవరు ఎలిజిబుల్ మొత్తం ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ స్కాలర్షిప్స్ కి అమౌంట్ ఏంటి అనే దాని గురించి చెప్తానమాట. సో దాని గురించి డీటెయిల్ గా ప్రతి ఒక్క స్కాలర్షిప్ గురించి డీటెయిల్ గా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ప్రతి వీడియో వాచ్ చేసి ప్రతి దానికి అప్లై చేసుకోండి ఓకేనా. సో ఇంకోటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సో చాలా మంది ఇంటర్న్షిప్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇంటర్న్షిప్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తాయంటే, మనం జాబ్స్కి వెళ్ళినప్పుడు కానీ మనకి క్రెడిట్స్ అనేవి ఉంటాయి బీటెక్ లో కానీ డిగ్రీస్ లో కానీ ఏ కోర్స్ మీ ఏ కోర్స్ చేస్తున్నప్పుడు కానీ ఇంటర్న్షిప్ అనేది కనుక చాలా ఇంపార్టెంట్. ఆ క్రెడిట్స్ అనేది మీ మార్క్స్ గెయిన్ చేయడానికి, మీరు ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు ఇంటర్న్షిప్ లో అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేశారు, ఏ విధంగా ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ చేసినారు అని ఇంటర్వ్యూ రిక్రూటర్ అనేది మిమ్మల్ని తెలుసుకోవడం అవగాహన చేయగలుగుతాడు అనమాట. సో మీరు వాల్యుబుల్ ఇంటర్న్షిప్స్ కనుక చేస్తే మీకు ఎంతో బెనిఫిట్ అనమాట. సో నాకు ఆ బాధ తెలుసు, ఇంటర్న్షిప్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తాయని నేను ఆ ఫేస్ చేశానమాట. సో మీరు అది ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇంటర్న్షిప్స్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఆ యొక్క వీడియోస్ చూసి మీరు మెయిన్ చేయాల్సింది అప్లై చేసుకోండి ఓకేనా. ఇంటర్న్షిప్ చాలా రోల్ ప్లే చేస్తుంటాయి అనమాట ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే గైస్, నేను చాలా స్కాలర్షిప్స్ చేస్తున్నాను అనమాట, ఎన్నో స్కాలర్షిప్స్ చేశాను. సో మీరు ఒక్కటే చేయాల్సింది జస్ట్ లైక్ చేయండి, అండ్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు షేర్ చేయండి అనమాట. ఎంతో మంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు స్కాలర్షిప్స్ గురించి ఓకేనా. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ మీకు కావాలంటే కనుక, లైక్ నేను జాబ్స్ గురించి, అప్రెంటిషిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, అదేవిధంగా ఫ్రీ కోర్సెస్ అండ్ డైలీ అప్డేట్ గురించి నేను చేస్తుంటాను అనమాట. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఓకేనా. ఇక ఫస్ట్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే డిఎక్సి టెక్నాలజీ వాళ్ళు వీళ్ళు స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ స్టూడెంట్స్ కనుక ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే 50,000 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక డీటెయిల్ గా వీడియోస్ అనేది చేశాను ఈ స్కాలర్షిప్ గురించి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను చూడండి ఓకేనా. ఇక నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే రిలయన్స్ స్కాలర్షిప్ అనమాట. సో ఈ రిలయన్స్ ఫౌండేషన్ మీకు అందరికీ తెలిసింటది, ముఖేష్ అంబానీ వారికి సంబంధించింది అనమాట. వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే కనుక 2 lakhs rupees అనేది, అప్ టు 2 lakhs rupees అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ అనమాట. సో మిస్ చేసుకోకండి, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేటప్పుడు వాచ్ చేయండి ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే కోటక్ కన్యా స్కాలర్షిప్ అనమాట. ఈ స్కాలర్షిప్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ అనమాట. సో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ వచ్చి గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది. వాళ్ళు కనుక ఈ స్కాలర్షిప్ కనుక అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే కనుక 1.5 lakh పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. పర్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, అలాగా 4 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు మీ ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే కనుక గర్ల్స్ స్టూడెంట్స్ మంచి బెనిఫిట్స్ అనేది పొందుతారు ఓకేనా. ఈ వీడియో గురించి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాచ్ చేయండి. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వింటారు కదా, ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ అనమాట. వీళ్ళు స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కాలర్షిప్ కి బాయ్స్ కూడా అదేవిధంగా గర్ల్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఈ స్కాలర్షిప్ ఇంజనీరింగ్ వాళ్ళకి చూసుకుంటే 30,000 రూపీస్ అనేది సెలెక్ట్ అయితే 30,000 రూపీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. సో ఈ స్కాలర్షిప్ గురించి డీటెయిల్ గా వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా చూడండి ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ విధాన్ స్కాలర్షిప్. ఎల్ఐసి గురించి తెలిసింటే కదా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనమాట అది. వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్కాలర్షిప్ కు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకి 25,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగా మీకు 4 ఇయర్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి డీటెయిల్ గా వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను వాచ్ చేయండి. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే సాక్షం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ డ్రైవర్స్ చిల్డ్రన్. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కనుక డ్రైవర్స్ అయింటే కనుక వాళ్ళకి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది అనమాట. వాళ్ళు కనుక సెలెక్ట్ అయితే 20,000 రూపీస్ అనేది ఈ స్కాలర్షిప్ అనేది పర్ 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్కాలర్షిప్ ఈజీగా సెలెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండదు అనమాట. కేవలం ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో, డ్రైవర్స్ యొక్క చిల్డ్రన్స్ ఇంజనీరింగ్ చదువుతుంటారో వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక ఏ కేటగిరీ వాళ్ళు కూడా ఎటువంటి కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో చాలా
మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ కేవలం డ్రైవర్స్ చిల్డ్రన్స్ మాత్రమే అప్లై చేసుకుంటారు. సో డ్రైవర్స్ చిల్డ్రన్ ఒక అంతే అట్లీస్ట్ మనం ఒక తక్కువ మంది ఉంటారు డ్రైవర్స్ చిల్డ్రన్స్ అప్లై చేసుకునే వాళ్ళు. మీరు అప్లై చేసుకున్నారనుకో మీకు ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకేనా, దీని గురించి డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాచ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే విర్చో స్కాలర్షిప్ అనమాట. ఈ విర్చో స్కాలర్షిప్ వచ్చేసి గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన అనమాట, కేవలం గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి 18,000 to up to 18,000 రూపీస్, అవార్డ్ అప్ టు 15,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో ఈ స్కాలర్షిప్ ని మిస్ చేసుకోకండి. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే సంతూర్ స్కాలర్షిప్. మనం వినింటాం కదా సంతూర్ ఇంజనీరింగ్ సంబంధించి, సంతూర్ సోప్ గురించి తెలిసింటారు కదా. సో ఆ సోప్ వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ ని ఫౌండేషన్ గా ఉమెన్స్ కి, ముఖ్యంగా ఉమెన్స్ కి హెల్ప్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు స్కాలర్షిప్ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కనుక సెలెక్ట్ అయితే 24,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని గురించి వీడియో డీటెయిల్ గా చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే ఫాస్ట్ గా అప్లై చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఆల్ స్టర్మ్ ఇండియా స్కాలర్షిప్ 2023-2024 సంబంధించి వీళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి 75,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక ఇంకొక నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ అనమాట. ఎడ్యుకేషన్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కాలర్షిప్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట, వీళ్ళు అనేది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి అప్ టు 6,000 రూపీస్ అనేది వీళ్ళు కైండ్ సర్కిల్ వాళ్ళు స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి కూడా అప్లై చేసుకోండి ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అవుతే కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ సాక్షర్ స్కాలర్షిప్ అనమాట, వీళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే మీకు 80,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అలాగా మీకు 4 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ కూడా వీడియో చేశాను అండి, మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే సీతారాం జిందాల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ స్కీమ్ అంట. ఇది ఒక జిందాల్ సంస్థ, మీకు తెలిసింటది జిందాల్ ఐరన్ కి సంబంధించింది అనమాట. సో వీళ్ళు కూడా స్కాలర్షిప్ ఆఫర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ కి. ఇది మంత్లీ అనమాట, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే మంత్ కి 2,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మిస్ చేసుకోకండి, ఈ స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఇది అమెజాన్ కి సంబంధించిన ఒక స్కాలర్షిప్ అనమాట, ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఫర్ టెక్నికల్ కోర్సెస్ కి సంబంధించి, ఇంజనీరింగ్ కోర్సెస్ సంబంధించి వీళ్ళు స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. అది కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి. అంటే ఏంటంటే మీ యొక్క కాలేజ్ ఫీజు కానీ, హాస్టల్ ఫీజు కానీ, మెస్ ఫీజు కానీ, అదేవిధంగా యాక్సెస్ స్టడీ యాక్సెస్ ఫీజు కానీ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఈ స్కాలర్షిప్ మాత్రం మిస్ చేసుకోకండి. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే స్వామి దయానంద స్కాలర్షిప్ ఫౌండేషన్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్ మెరిట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వెంటనే ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోండి. సో ఈ స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే కనుక 50,000 రూపీస్ పర్ యానం అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక ఉంటే కనుక ఈ స్కాలర్షిప్ కి వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ అనమాట. ఈ స్కాలర్షిప్ కేవలం గర్ల్స్ స్టూడెంట్స్ కి మాత్రమే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందట. ఈ స్కాలర్షిప్ కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక సెలెక్ట్ అయితే వీళ్ళకి మాక్సిమం 1 లాక్ రూపీస్ అనేది స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇన్ఫోసిస్ అనమాట, మీరు ఈ స్కాలర్షిప్ కి మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఇంకొక స్కాలర్షిప్ ఉంది, ఆ స్కాలర్షిప్ నేను చెప్తాను ఇక్కడ, అది మిస్ అయింది. సో ఆ స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు అట్లీస్ట్ 50,000 రూపీస్ అనేది, అది ఇంజనీరింగ్ స్కాలర్షిప్ అనమాట. సో ఆ యొక్క స్కాలర్షిప్ నేమ్ కనుక చూసుకుంటే మేధావి ఇంజనీరింగ్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుందండి. సో ఆ యొక్క స్కాలర్షిప్ ఇక్కడ నేను చూపిస్తాను, మేధావి ఇంజనీరింగ్ స్కాలర్షిప్ అనేది, దానికి కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. మీరు కనుక సెలెక్ట్ అయితే ఆ స్కాలర్షిప్ కి 50,000 రూపీస్, నేను చూపిస్తాను అది నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ స్కాలర్షిప్ అన్ని హెడ్లైన్స్ అనమాట ఇవి. ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ కూడా అంతే అండి, ఆదిత్య బిర్లా వాళ్ళు ఇక్కడ ఇది మేధావి ఇంజనీరింగ్ స్కాలర్షిప్. సో ఈ మేధావి ఇంజనీరింగ్ స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే 50,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆదిత్య స్కాలర్షిప్ అనమాట, ఆదిత్య స్కాలర్షిప్ గురించి కూడా చెప్తాను. సో మీరు కనుక ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకుంటే మీకు కూడా అప్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఉంటుందండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒకసారి చూపిస్తాను, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ 50,000 రూపీస్, మాక్సిమం 50, అంత అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు జనరల్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఉంటాయి అనమాట,
ప్రొఫెషనల్ గా జనరల్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు 36,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సారీ 60,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఈ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అండి. మీరు కనుక మిస్ అయితే కనుక ఈ స్కాలర్షిప్స్ కి ఎంతో బెనిఫిట్ అనేది లాస్ అవుతారు అనమాట. సో మీరు మిస్ అవ్వకుండా ఈ స్కాలర్షిప్ ప్రతి ఒక్కటి అప్లై చేసుకోండి. దీని గురించి డీటెయిల్ గా నేను వీడియోస్ చేశాను అనమాట. అంటే లైక్ స్కాలర్షిప్ కి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కావాల్సిన మరిన్ని ఎలిజిబుల్ డీటెయిల్స్ ఏంటి అనే దాని సెలక్షన్ ప్రాసెస్, మళ్ళీ ముఖ్యంగా సెలక్షన్ ఎలా చేస్తారని దాని గురించి డీటెయిల్ గా వీడియోస్ చేశాను. ప్రతి ఒక్క స్కాలర్షిప్ గురించి చేశాను అనమాట. వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, మీరు వెళ్ళి వాచ్ చేసి ఆ స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకోండి. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది, మీరు కామెంట్ చేస్తే మరింత హ్యాపీగా ఉంటుంది, నాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంది అని మీరు ఒక కామెంట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోస్ ని చేయడానికి కూడా నాకు ఎంతో మంచి పాజిటివ్ ఒపీనియన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ముందునే చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాను అనమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.